మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఏవైతే సిబిఐ ఈడీ కోర్టులో జరుగుతున్నదో విచారణ దీంట్లో ప్రధానమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించమని జగన్ వేసినటువంటి డిశ్చార్జ్ పిటిషన్, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తొలగించమని చెప్పేసి హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ సమయంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. పెన్నా కేసులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు, ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని కోరారు. మరోవైపు సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ కూడా కౌంటర్ దాఖలకు సిబిఐ గడువు కోరింది. సబితా డిశ్చార్జ్ పిటిషన్ మీద విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. అదే సందర్భంలో రాజగోపాల్ శామ్యూల్ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ ఈ నెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణని కోర్టు ఈ నెల 25కి వాయిదా వేసింది. తనకి సంబంధం లేదని, తాను ఆనాడు ప్రభుత్వంలో లేనని, ప్రభుత్వంలో లేని తాను ప్రభుత్వాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను, కాబట్టి తన మీద కావాలని పెట్టినటువంటి రాజకీయ ఉద్దేశాలతో ప్రేరేపితంతో పెట్టినటువంటి కేసుని రద్దు చేయాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. దాని మీద నెక్స్ట్ తేలాల్సి ఉంది.